ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ చుట్టూ ఇప్పుడు కాంట్రవర్సీ నెలకొంది ఈ కాంట్రవర్సీ ఏంటంటే ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు అనేక మందికి వచ్చాయని పేపర్ లీక్ అయ్యిందని మాస్ కాపీయింగ్ జరిగిందని మళ్ళీ రీ ఎగ్జామ్ జరపాలనే ఒక డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది అసలు నీట్ ఎగ్జామ్లో ఏం జరిగింది పేపర్ లీక్ అయిందా లేదా ఈ కాంట్రవర్సీ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం నేను చేతన్ మైక్ టీవీ నీట్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగులో ఐదు పాయింట్లు మనం గమనించినప్పుడు ఈ ఎగ్జామ్ చుట్టూ కాంట్రవర్సీ ఎందుకు నెలకొందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏడు వందల డెబ్బై మార్కులకి ఏడు వందల డెబ్బై మార్కులు అరవై ఏడు మంది స్టూడెంట్స్కి వచ్చినాయి రెండవది ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు కూడా ఈ ఎగ్జామ్లో విద్యార్థులు సాధించారు మూడవది నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ బయట పెట్టాల్సిన సమయానికంటే ముందు పది రోజుల ముందే ఈ రిజల్ట్ని పెట్టారు నాలుగు ఈ ఎగ్జామ్లో టాపర్లు ఒకటే సెంటర్ నుంచి అనేక మంది టాపర్స్ మనకి లిస్టులో కనిపిస్తున్నారు ఐదు ఇక ఈ పేపర్ లీక్ అవ్వడం వల్లే ఈ సమస్యలన్నీ వచ్చినాయి అనేది ప్రధానమైన వాదన ఒక్కొక్కటిగా ఈ అంశాలని మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోదాం అసలు ఈ నీట్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగులో దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల మంది ఈ ఎగ్జామ్ని అటెండ్ చేశారు అంటే భారతదేశంలో వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామినేషన్ కింద ఈ ఎగ్జామ్ని కన్సిడర్ చేస్తాం ఈ ఎగ్జామ్ మే ఐదో తేదీ జరిగింది నాలుగు వేల ఏడు వందల యాభై సెంటర్స్లో ఐదు వందల డెబ్బై ఐదు సిటీస్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారు దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల మంది ఈ ఎగ్జామ్ని అటెండ్ అయ్యారు అయితే మొత్తంగా ఇక్కడ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఈ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు ఇరవై లక్షల మంది అయితే ఇరవై పై చిలుకైతే ఈసారి ఇరవై మూడు లక్షల చిలుక అంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల మంది దగ్గ మూడు లక్షల మంది పైగా ఒక సంవత్సరంలోనే మూడు లక్షల మంది పైగా ఈ నీట్ ఎగ్జామ్ని ఈసారి అటెండ్ అయ్యారు అయితే ఇక్కడ ప్రధానమైన అభియోగం ఏంటి అంటే ఎగ్జామ్ రాసిన రోజు దగ్గర నుంచి ఈ అభియోగం బయటకు వస్తుంది పేపర్ లీక్ అయ్యింది అనే అంశం చర్చనీయాంశంగా మారింది ఈ అంశాన్ని అడ్రస్ చేయకముందే పది రోజులకు ముందే నిజానికి జూన్ పద్నాలుగున ఈ రిజల్ట్ బయట పెట్టాల్సి ఉన్నప్పటికీ జూన్ నాలుగో తేదీనే ఈ రిజల్ట్ని బయటపెట్టింది ఎన్టీఏ ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసి రిజల్ట్ని బయటపెట్టే బాధ్యత వాళ్ళది అయితే రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ రిజల్ట్స్ని జూన్ పద్నాలుగున బయట పెట్టాల్సిన వాళ్ళు జూన్ నాలుగో తేదీ అది కూడా అత్యంత క్రూషియల్ డే ఫర్ ఇండియా అంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా కౌంటింగ్ జరుగుతున్న నెక్స్ట్ ఎన్నికలు జరిగి కౌంటింగ్ జరుగుతున్న రోజునే ఈ ఈ రిజల్ట్ను కూడా బయట పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనే క్వశ్చన్ ఒకటి ప్రధానంగా రేజ్ అవుతుంది ఎందుకంటే ఆ రోజు బయట పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అందరి అటెన్షన్ పో పోలింగ్ రిజల్ట్ మీద ఉంటుంది కాబట్టి దీన్ని పట్టించుకోరు అనే ఒక ఈ ఉద్దేశంతోనే దీన్ని బయట పెట్టారా అనే మనకి అనిపిస్తుంది రెండోది ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ఎగ్జామ్లో ఏడు వందల ఇరవై మార్కులుకి ఈ ఎగ్జామ్ జరుగుతుంది అరవై ఏడు మంది స్టూడెంట్స్కి ఈ ఏడు వందల ఇరవై మార్కులు సాధించినట్లు మనకి ఆ రిజల్ట్స్ చూసినప్పుడు అర్థమవుతుంది సహజంగా అంటే మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లని కానీ ప్రీవియస్ ఇయర్స్ని రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగింది అని మనం ఒకసారి గమనించినప్పుడు కేవలం ఇద్దరికి మాత్రమే ఈ ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు సాధించినట్టు మనం చూస్తాం కానీ ఈ సంవత్సరం అనూహ్యంగా అరవై ఏడు మంది ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు సాధించారు ఇది సాధ్యమా అనేది ఒక డిబేటబుల్ అంశం రెండవ అంశం ఏంటంటే ఈ ఏ ఈ అరవై ఏడు మంది కాక రెండు నెక్స్ట్ అంటే ఏడు వందల ఇరవై కాకుండా ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు సాధించిన విద్యార్థులు కూడా ఉండడం అనేది ఒక అనుమానాలకి తావిస్తుంది నిజానికి ఒక క్వశ్చన్కి నాలుగు మార్కులు ఉంటాయి ఈ ఈ పేపర్లో నాలుగు మార్కులు అంటే కరెక్ట్ అయితే నాలుగు మార్కులు నెగిటివ్ అయితే అంటే తప్పైన ఆన్సర్కి మైనస్ వన్ మార్క్ కింద ఉంటుంది అయితే అలాంటప్పుడు ఏడు వందల పద్దెనిమిది వచ్చే అవకాశమే లేదు ఇలా ఏడు వందల పద్దెనిమిది వచ్చినవి అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది అని అర్థం అంటే దీనికి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇస్తున్న సమాధానం ఏంటి అంటే ఒక సెంటర్లో కొంతమంది విద్యార్థులు లేటుగా వెళ్ళడం వల్ల వాళ్ళకి గ్రేస్ మార్కులు ఇవ్వాల్సి వచ్చింది ఒక పదిహేను వందల మంది విద్యార్థులు ఆ ఎగ్జామ్ జరిగిన తర్వాత కోర్టుకి వెళ్ళడంతో హైకోర్టుకి వెళ్ళడంతో మాకు ఇట్లా టైం తక్కువగా ఇచ్చారు అని చెప్పడంతో వాళ్ళకి గ్రేస్ మార్కులు యాడ్ చేయాల్సి వచ్చింది అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్తుంది నిజానికి ఈ కాంట్రవర్సీ మొత్తం హర్యానాలో ఉన్న ఒక సెంటర్ చుట్టూనే తిరుగుతుంది ఆ సెంటర్లోనే దగ్గర దగ్గర నలభై నాలుగు మంది టాపర్లుగా నిలుస్తున్నారు ఇది సాధ్యమా ఇది ఎలా సాధ్యం అనేది మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది ఇక మూడో అంశానికి వద్దాం ఈ ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు సాధించిన విద్యార్థులు కూడా అదే సెంటర్కి చెందిన వాళ్ళు ఒకసారి మనం రెండు వేల ప ఇరవై మూడులో వచ్చిన మార్కుల్ని కానీ మనం ఒకసారి చూసినప్పుడు ఆరు వందల నలభై మార్కులు వచ్చిన విద్యార్థికి పదివేల ర్యాంక్ వచ్చింది ఇప్పుడు ఆరు వందల నలభై మార్కులు వచ్చిన విద్యార్థికి నలభై వేల ర్యాంక్ వచ్చింది అంటే పదివేల మార్కులు వచ్చిన విద్యార్థికి గవర్నమెంట్ కాలేజీలో ఈజీగా సీట్ దొరుకుతుంది వాళ్ళు తక్కువ ఫీజుతో చదువుకునే అవకాశం ఉంటుంది కానీ ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్ని బట్టి అనేక మంది విద్యార్థులు నిజమైన చదువుకొని వాళ్ళ ప్రతిభను చూపించిన విద్యార్థులు కూడా వెనక్కి వెళ్ళవలసి వచ్చింది ఈ పేపర్ లీక్ అనే ఇష్యూ వల్ల అనేది ఇక్కడ ప్రధానమైన డిమాండ్ నిజానికి మనం అబ్జర్వ్ చేసినప్పుడు పదిహేను వందల మంది స్టూడెంట్స్ ఒకటే సెంటర్కి చెందిన స్టూడెంట్సు లేటుగా వెళ్ళడం వల్ల వాళ్ళకి ఆ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం వల్ల కూడా కొద్దిగా చాలా వరకు మనకి ఈ డిస్టబెన్స్ జరిగింది అనేది మనకి అర్థమవుతుంది అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బట్టి ఇంతకుముందు ఇలాంటి అంశమే వచ్చినప్పుడు పదిహేను వందల మంది స్టూడెంట్స్ ఎవరైతే కోర్టుకి వెళ్ళారో మాకు మేము లేటుగా అటెండ్ అయినాము మాకు దానికి సంబంధించిన గ్రేస్ మార్క్స్ పడాలి అనుకున్నప్పుడు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎవరైతే లేటుగా అటెండ్ అయ్యారని భావిస్తున్నారో మీరు అప్లై చేయండి ఆ ఎవరైతే లేటుగా వచ్చారో వాళ్ళందరికీ గ్రేస్ మార్క్స్ ఇచ్చే విధంగా ఒక తీర్పు వచ్చింది కానీ ఇక్కడ దానికి భిన్నంగా మొత్తం దానికి అప్లై చేయకుండా భారతదేశ వ్యాప్తంగా లేదు అన్ని నీట్ సెంటర్స్కి దీన్ని అప్లై చేయకుండా కేవలం ఒక సెంటర్లో ఉన్న విద్యార్థులకు మాత్రమే పదిహేను వందల మంది విద్యార్థులకు మాత్రమే దీన్ని అప్లై చేయడంతో వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చి వాళ్ళందరూ మళ్ళీ నీట్ ఎగ్జామ్లో ర్యాంకర్లుగా మిగులుతు మిగులడం అనేది ఒక చర్చనీయ అంశంగా మారింది అందుకే దీనిలో పాలిటిక్స్ పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇరవై నాలుగు లక్షల మంది జీవితాలని ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయం అవుతుంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని సుప్రీంకోర్టు మాజీ జడ్జితో విచారణ జరిపించాలి అని ఆయన చెప్తున్నారు అలాగే ఈ సుప్రీంకోర్టు మాజీ జడ్జితో విచారణ జరిపించడంతో పాటు ఆ జరిగిన విచారణని పబ్లిక్ డొమైన్లో ఉంచాలని నీట్ ఎగ్జామ్కి అటెండ్ అయిన తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు ఇక ప్రధానమైన డిమాండ్ ఇది అన్నిటితో పోల్చినప్పుడు ఈ మొత్తం ఎగ్జామ్ పేపర్ లీక్ కానీ పేపర్ లీక్ తర్వాత ఒకటే సెంటర్లో ఏడు వందల ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంటుంది కానీ మళ్ళీ ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది కానీ ఇట్లాంటి మార్కులు సాధించడం కానీ అదే నేషనల్ గ్రేస్ మార్క్స్ అనేవి ఒకటి తీసుకొచ్చి కొంతమంది విద్యార్థులకే పార్షియాలిటీగా అది ఒకటే సెంటర్ వాళ్ళకి ఆ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం కానీ ఈ మొత్తం ఇర్రెగ్యులారిటీస్కి సంబంధించి ఒక విచిత్రమైన వాతావరణం ఏర్పడింది కాబట్టి ఈ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి కొత్తగా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఒక వాదన మనకి స్పష్టంగా వినిపిస్తుంది విద్యార్థుల నుంచి అయితే దీనికి సంబంధించి ఒక నాలుగు మెంబర్స్ ఫోర్ మెంబర్ ప్యానల్ను కూడా ఎన్టీఏ నియమించింది యూజీసీ చైర్మన్ హెడ్గా దీన్ని నియమించినప్పటికీ వీళ్ళతో కాదు ఖచ్చితంగా సుప్రీంకోర్టు మాజీ జడ్జితోనే ఈ విచారణ జరగాలి ఇది కేవలం పది మందిదో ఇరవై మందిదో వంద మందికో సంబంధించిన ఇష్యూ కాదు భారతదేశ వ్యాప్తంగా ఈ ఎగ్జామినేషన్ అటెండ్ అయిన వాళ్ళు దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు మాజీ జడ్జితోనే విచారణ జరగాలి అది ఆ విచారణ రిజల్ట్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలనేది ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్